ओम श्री राजराजेश्वरी देवी समेत श्री काशी विश्वेश्वर स्वामी नमः। ओम श्री जगद्गुरु श्री सुभाष पत्री गुरुजी दंपतुलकु नमस्कारम। नेल्लूर जिल्ला संगम ग्रामम श्री राजराजेश्वरी देवी समेत श्री काशी विश्वेश्वर स्वामी ज्ञानपीठ आश्रम नुंडि राजराजेश्वर स्वामी नेनु इप्पुडु वरकु मनं ब्रह्मांडं దేవతలు పిండాన్నం షట్చక్ర దేవతలు మధ్యన శ్రీ చక్రం సమన్వయం ఇది తెలుసుకున్నాం। ఇప్పుడు దేవాలయ వ్యవస్థ దేవాలయానికి దేహానికి ఉండే సంబంధం ఏంటని తెలుసుకుంటాం। దేవాలయం అంటే భగవంతుడు పరబ్రహ్మ పుట్టి భూమి మీద ఆయన నడిసి నడక నేర్చుకొని ఆయన పెళ్లి చేసుకొని సంసారయ్యి ఈ యొక్క విధానాన్ని దేవాలయం రూపంలో మనం చూపిస్తున్నాం। దేవాలయం అంటే దేవుడు జీవుడుగా ఆ దేవుడే పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని ఆయన ముందుకి సాగే విధానమే దేవాలయం। దాన్ని ఒకసారి మనం తెలుసుకోవాలి అంటే భగవంతుడు పరబ్రహ్మ ఆయన పరబ్రహ్మ విశ్వంతం ఉంటాడు। ఆయన ఒక పరబ్రహ్మ వచ్చి మిశ్రమ బిందువు మిశ్రమ బిందువు అంటే జ్యోతి స్వరూపం అనుజ్యోతి ఆయన గర్భగుడికి పైన దేవాలయంలో మొట్టమొదట గర్భగుడికి పైన కలిసి ఉంటుంది। ఇట్లా అది రౌండ్ గా ఉన్నప్పుడు కూడా త్రికోణంలో ఉంటుంది। ఆ కొస వచ్చి ఆ కలిసిం కొస పాయింట్ బిందు అంటే ఆయనే పరబ్రహ్మ ఆయన పరమాణు పరమాణు అయితే ఆయన త్రికోణంగా మారాడు బ్రహ్మ విష్ణు ఈశ్వర తత్వం। అదే ఓంకారం ఓంకారంలోని త్రిగుణాలు ఉన్నాయి। అయితే అక్కడ కలిసింకి వచ్చి నాలుగు పాయింట్లు ఉంటాయి నాలుగు స్టెప్పులు ఉంటాయి కలిసానికి దాని కింద ఐదు స్టెప్పులు ఐదు పరాలు ఉంటాయి గర్భగుడికి పైన అంటే గర్భగుడి లోపల ఉంటుంది స్లాబ్ వేస్తారు స్లాబ్ మీద గోపురానికి కట్టేటప్పుడు ఐదు పరాలు ఉంటాయి ఆ కలిసానికి నాలుగు పాయింట్లు ఉంటాయి ఆ నాలుగు పాయింట్లు ఏంటంటే పరాకాశం అంటే శివపార్వతులు సూక్ష్మంగా ఉండే అవ్యక్తంగా ఉండే శివపార్వతులు తర్వాత త్రికోణం త్రిమూర్తులు ఈ కింద సర్వ రోగహర చక్రం సర్వ సర్వజ్ఞ చక్రం అంటే పరాలో నాలుగు పాయింట్లు ఉంటాయి ఆ నాలుగు పాయింట్లే కలిసం దాని కింద ఉండే ఐదు పరాలు ఈ కింద ఉండే ప్రకృతి అంటే ఎక్కడ బయట పరాకాశంలో ఉండేటటువంటి పరమాత్మ కలిసం ఈ పంచభూతాలే ఐదు పరాలు అవి ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి మనకి పైన దాని గోపురంలో వ్యక్తం అవుతుంది కలిసమే పరమాత్మ కొస పాయింట్ ఈ విధంగా తొమ్మిది మాసాలు అవి నాలుగు స్టేజీలు ఉంటాయి కలిసానికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు స్టేజీలు కింద ఐదు స్టేజీలు మనలో అయితే బయట అయితే పంచభూతాలు పైన పరాలు ఈ కలిపితే తొమ్మిది అంటే అక్కడ ఏంది ఆయన తొమ్మిది మాసాలలో ఆ తొమ్మిది స్థితుల నుంచి ఆయన ఏమని చేశాడు పరబ్రహ్మ అయినటువంటి ఆయన స్థూల శరీరానికి వచ్చేశాడు అంటే విగ్రహం స్థూల శరీరానికి వచ్చాడు పరబ్రహ్మ నుంచి త్రిగుణాలు పంచభూతాలు అంటే ఆకాశం వాయువు అగ్ని జలము భూమి ఇట్లా ఆయన ఫార్మేషన్ అయిపోయాడు ఆ గాలిగోపురమే తొమ్మిది నెలల్లో అది ఉత్పన్నమైంది అందుకే మనం నవగ్రహాలు నవధాన్యాలు అంటాం బయట గర్భంలో కూడా పిండోత్పత్తి తొమ్మిది మాసాలు అప్పుడు తొమ్మిది నెలలకి ఆయన లోపల గర్భస్థ శిశువులాగా దేవుడు విగ్రహం మూర్తిగా అయ్యాడు లోపల విగ్రహం ఆ యొక్క కలిసానికి సెంటర్ పాయింట్లో ఉంటుంది ఆ విగ్రహం మూర్తికి శ్వాస మనసు లేదు గర్భంలో ఒక కణం తొమ్మిది నెలల్లో మొత్తం శరీరం తయారైపోయింది కానీ శ్వాస మనసు లేదు గర్భంలో శిశువు
ఆయన తో సమానమే ఈ యొక్క గర లోపల గర్భగుడిలో ఉండేటువంటి దేవత అక్కడ బయట ఇది వచ్చి మిశ్రమ బిందు ఇది జీవం కాదు ఆ మిశ్రమ బిందువే విగ్రహాలన్నీ మిశ్రమ బిందువులు ఉన్నాయి గర్భంలో బిడ్డకి మిశ్రమ బీజాలతో ఉత్పత్తి అయ్యి ఉన్నాడు ఇక్కడ జీవుడితో కూడుకొన్నాడు ఆ యొక్క పరబ్రహ్మే మిశ్రమ బిందువు జ్యోతి కిరణాలు ఆ యొక్క అణుజ్యోతి జలంతో కూడుకొని బీజం అయిపోయింది గర్భంలో ఏమో జలంతో కూడుకొని గర్భంలో తల్లి యొక్క ఇదితో ఏడ గర్భంలో ఉండే శిశువు బీజాలతో నిండి ఉన్నాడు మిశ్రమ బీజాలతో ఉత్పత్తి అయ్యి ఉన్నాడు శ్వాస మనసు లేదు కానీ ఇక్కడ వచ్చి పరమాత్మే మిశ్రమ బిందువు మొత్తం విగ్రహ రూపంలో ఉన్నాడు ఆయన ఏం చేశారు ఆయన అంతరాలయం ఉంటుంది అక్కడ శ్వాస ఉత్పత్తి అవుతుంది ఆ ముందుకు వస్తే ఆ శ్వాస మనసుగా మారి నందీశ్వరుడుగా ఉంటాడు ఈశ్వరుడు ఇంకా ముందుకు వస్తే ఆయన నడవటం ప్రారంభించడం అప్పుడు ఎన్ని పోస 33 పోసలు ధ్వజస్తంభం ఆయన లౌకికంలోకి వచ్చాడు అదే శబ్దం ఈ చెవు లౌకికంలో పోయిందే గంట అక్కడ గంటలు కట్టి ఉన్నారు ధ్వజస్తంభానికి పైన ఎన్ని పోసకి పైన ఈ రెండు చెవులే లౌకికంలోకి వచ్చేశాడు ఆయన ఆ తర్వాత లౌకికంలో వచ్చిన తర్వాత ఆయనకి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటే ఆయన సంసారి అయ్యాడు ఆయన పరమార్థం ఉంది సంసారం ఉంది భక్తి ఉంది సంసారం ఉంది పిల్లల్ని కూడా కన్నాడు ఈశ్వరుడు ఆయన మొదట సుబ్రహ్మణ్య స్వామిని గణపతిని కన్నారు సంసారంలో ఉండే శృంగారపరమైన బొమ్మలు భార్యాభర్తలు అన్యోన్యత అయినటువంటి శృంగారపరమైన భక్తిభావమైనటువంటి బొమ్మలు రెండు ఉంటాయి గాలిగోపురంలో అయితే ఈ గాలిగోపురం ఏంటంటే ఒక మనిషికి ఏడు చక్రాలు శ్రీచక్ర పరంగా అయితే 9 ఉన్నాయి వాటిని మనం ఈ పరలో రెండుగా తీసుకున్నాం ఏడు చక్రాలు ఇంకా లోపల రెండు ఉన్నాయి అంతా పర పరమాత్మ ఆజ్ఞాచక్రం నుంచి పరమాత్మని దాన్ని ఒకటిగా చేసేసాడు అందువల్ల ఇక్కడ ఎన్ని చక్రాలు ఉన్నాయో ఏడు చక్రాలు ఆ గాలిగోపురం శరీరం దాంట్లో ఉండే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత ఆజ్ఞా సహస్రారాలు అన్నీ కూడా వాకిళ్ళు అంటే ఈ చక్రాలే అక్కడ వాకిళ్ళుగా పెట్టారు ఎన్ని వాకిళ్ళు ఉంటాయో పైన అన్ని కలిశారు కలిసి ఎందుకు పెట్టారంటే ఆడ పంచానన దేవతలు ఉన్నారు గణపతి బ్రహ్మ విష్ణుశ్వరులు ఆ దేవతలు ఉన్నారు కాబట్టి పైన కలిసి పెట్టారు అంటే వాళ్ళు దేవతలు కూడా ఈ చక్రాల్లో ఉంటే పైన కలిశాలు ఉంటాయి కొన్ని చోట్ల 5 పెడతారు 6 పెడతారు 7 పెడతారు 9 కలిశాలు ఉంటాయి 9 వాకిళ్ళు ఉంటే 9 కలిశాలు శరీరానికి పరమాత్మ తత్వానికి పోల్చుకుంటే 9 ఉండాలి పెద్ద పెద్ద పట్టణాలలో 9 ఉంటాయి చిన్న పట్టణాలలో 7 ఉంటాయి అంటే ఈ శరీరం గర్భంలో నుంచి వచ్చి శ్వాస మొదలైనాక మనసు వచ్చినాక ఈ చెవులతో లోకాభిరామాయణాలు వింటూ లౌకికంలోకి వచ్చి యుక్త వయసు వచ్చినాక పెళ్లి చేసుకొని సంసారి అయ్యి అతను ఏం చేస్తున్నాడు ఉదయాన్నే లేచి పూజ చేయటం భక్తిభావంతో ఉంటాడు మళ్ళీ రాత్రిళ్ళు భార్యాభర్త అన్యోన్యంగా శృంగారపరం అనుభవిస్తారు ఈ రెండు సమ్మేళనమే ఈ శరీరంలో జరిగేటటువంటి విషయాలే ఆడ గాలిగోపురంగా ఆడ శృంగారపర బొమ్మలు ఉంటాయి మళ్ళీ దేవతల బొమ్మలు కూడా ఉంటాయి అంటే దీంట్లో దేవతలు ఉన్నారు శృంగారం ఉంది దీన్ని ఎట్లా మనం తీసుకుంటే పుత్ర సంతానం మనకి సంతానం కోసం శృంగారం చేస్తాం మోక్షం కోసం ధ్యానం చేస్తాం ఈ రెండు ఉన్నాయి దీంట్లో అదే అక్కడ అంటే ఆడ భగవంతుడు ఆ కంటికి కనపడిన పరబ్రహ్మ
తొమ్మిది మాసాలలో ఆడ విగ్రహ రూపంలో దాల్చాడు. విగ్రహం అయిపోయాడు. విగ్రహం అయిపోయి ఆయన శ్వాస మనసు లేదు కాబట్టి ఏడ గర్భంలో ఉండే బిడ్డలాగా ఆయన కూడా ఉన్నాడు. ఇక్కడ పుట్టిన వెంటనే తల్లే స్నానం చేపించి ఆయనకి అన్నం పెడుతుంది. అది కూడా నెయ్యి కలిపిన మెత్తటి అన్నం పెడుతుంది. పేగులు సున్నితంగా ఉంటాయి. పసిబిడ్డకి కారం ఉప్పు అట్లాంటి పదార్థాలు పెట్టరు. అక్కడ భగవంతుడికి కూడా మధురమైన పదార్థాలు మంచి పాయసం లేదు పాలు అన్నం పెరుగు అన్నం ఇలాంటి మధురమైన పదార్థాలు మనం భగవంతుడికి పెడతాం. అక్కడ భగవంతుడి స్థితి ఏంటంటే ఆ విగ్రహంలో శ్వాస మనసు లేని స్థితి పరబ్రహ్మ కాబట్టి ఆయనకి నాగపడి ఉంటుంది. ఆయనకి గంగ చంద్రశేఖరుడు ఇవన్నీ ఉన్నాయి. త్రిశూలం చేతిలో ఉంది. నాదాలు వింటూ జ్యోతిని చూస్తూ ఆ యొక్క నాగేంద్రుడు ఆడుతుంటాడు. అక్కడ పూర్ణమైన పరమాత్మ స్థితి పరబ్రహ్మ. అక్కడ ఆ విగ్రహంలో అంతా పూర్ణంగా ఉంది పరబ్రహ్మ తత్వం. గర్భస్థ శిశువులో పూర్ణంగా ఉంది పరబ్రహ్మ స్థితి. అయితే ఇక్కడ మిశ్రమ బీజంగా ఉంది. అక్కడ మిశ్రమ బిందువుగా ఉంది. ఇక్కడ ఓన్లీ జ్యోతే ఉంది. ఈడ జలంతో కూడుకున్న రక్తగణాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ జీవుడయ్యాడు. జలంతో కూడుకుంటానే ప్రాణంతో కూడుకుంటే జీవుడయ్యాడు. అక్కడ ఆయన దేవుడుగానే ఉన్నాడు గర్భగుడిలో. ఇక్కడ బయటకు వస్తానే శ్వాస మొదలవుతానే ఏమైందంటే ఈ ఆత్మ అమ్మవారు ఈశ్వరుడు పార్వతి పార్వతి విడిపోయింది కాబట్టి ఈ బిడ్డ జీవుడైపోయాడు. అంటే ఆత్మకి శక్తి లేదు. శివశక్తులు విడిపోయారు. ఇక్కడ గర్భగుడిలో అలా లేదు. అక్కడ గర్భస్థ శిశువు ఎట్లా ఉన్నాడో ఏడ పూర్ణంగా ఉన్నాడు. ఆయన లోపల మొత్తం ఈ యొక్క శివశక్తుల ఐక్యమైనటువంటి ఆ యొక్క రెండు కణాలు ఆ జ్యోతులు శుక్ల బిందువు రక్త బిందువు కలిసి మిశ్రమ బిందువులు అంత విగ్రహం నిండా ఉన్నాయి కాబట్టి ఆయన పరమాత్మ స్థితిలో ఉన్నాడు. ఆయన పరబ్రహ్మే. ఆయన కోరిన వరాలు ఇస్తాడు. అందువల్ల ఆయన బయటకు అడుగు పెట్టాడు అంటే అంతరాలయంలోకి వచ్చాడంటే శ్వాస వచ్చినట్టే. ఇంకా బయటకు వచ్చాడనుకో మనసు వచ్చేసింది. శ్వాస వల్ల మనసు బయటకు వస్తే ఇంకా ఆయన బయటకు వస్తే ఆయన లౌకిక అయిపోయాడు. ఎన్నుపో సక్రంగా పెట్టి నడిచాడు అనుకోండి అప్పుడు ఆయన లౌకికుడు అయిపోయాడు. ఇంకా ముందుకు వస్తే పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. అక్కడ పరబ్రహ్మే జీవుడిగా మారాడు. దేవాలయం అంటే పరబ్రహ్మ జీవుడైపోయాడు. గాలిగోపురం కాడికి గర్భగుడిలో నుంచి గాలిగోపురం దాటిండంటే జీవుడే. అయితే ఇక్కడ గర్భంలో ఉండే బిడ్డ గర్భంలో ఉండేసేపు ఇక్కడ కూడా దేవుడే. ఆయన గర్భగుడిలో ఉండేసేపు దేవుడే. ఆయన బయటకు వస్తే జీవుడు. ఈ యొక్క శిశువు బయటకు వస్తాను శ్వాస మొదలవుతాను జీవుడైపోయాడు. మనసు వచ్చింది. తిరగతా ఉన్నాడు. ఎన్ను పోస చక్కగా పెట్టి పండుకోడు. కూర్చొని ఉంటాడు. తిరగతా ఉంటాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఆయన వ్యక్తి వయసు వచ్చి సంసారి అయిపోయాడు. ఇద్దరు సంసారులు అయ్యారు. గర్భంలో నుంచి వచ్చి గర్భస్థ శిశువు సంసారి అయ్యాడు. ఇక్కడ గర్భాలయంలో ఉన్న దేవుడు కూడా బయటకు వచ్చాడు. అందుకే మనకు సంవత్సరానికి ఒకసారి ఆయన ఉత్సవాలు చేస్తాం. బ్రహ్మోత్సవాలు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని. ఆయన ఏ విధంగా పరబ్రహ్మ అయ్యాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడంటే శేషవాహనం మీద ఆదిశేషుడు ఉంటాడు కాబట్టి శేషవాహనం. శ్వాస మీద జాస పెడతాడు కాబట్టి ఆంజనేయులు స్వామి వాహనం. ఇక్కడ రాముడికి వచ్చేటప్పుడు ఆయనకి ఈ శ్వాసే పశుతుల్యం. మనలో ఉండే శ్వాస, ఈ శ్వాస ఉంటే మనకి మనసు పశుతుల్యంగా ఉంటుంది. అందరిలో కోరిందల్లా చూసిందల్లా కావాలంటుంది. పశుతత్వం అన్నమాట. పశువులు విచ్చలవిడిగా తిరుగుతాయి. కానీ మనసు ఇది విచ్చలవిడిగా కోరికలు కోరుతుంది కాబట్టి ఈ మనసు పశుతుల్యం. అది దేవుడి వైపు తిరిగితే ఈశ్వరుడు అయిపోతాడు. నందీశ్వరుడు. నంది అంటే కదలంది. ఏరా నందిలాగా కూర్చోన్నారా అంటారు. అంటే నంది అంటే కదలంది అని. కదలకుండా ఈశ్వరుడు అంతర్ముఖం అయితే మనసు ఆయన ఈశ్వరుడితో సమానం. అందువల్ల నందీశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు మనకి
ఈ జీవుడు ఇక్కడ గర్భంలో వచ్చే జీవుడు భగవంతుడు అవ్వాలంటే దేవాలయంలోకి ఎంటర్ అవ్వాలి ఆయన భగవంతుడే బయటికి వస్తే జీవుడు అయిపోయాడు ఈ గర్భస్థ శిశువు బయటికి వస్తే సంసారి అయిపోయాడు ఆయన వాళ్ళ గర్భగుడి దాటి బయటికి వస్తే సంసారి ఆయన గ్రామం అంతా తిరుగుతాడు భార్యని తీసుకొని ఉత్సవాలు చేస్తాం అయితే ఈ జీవుడు దేవుడు అవ్వాల అంటే దేవాలయాల గర్భగుడిలో పోతే దేవుడు అయిపోతాడు అంటే ప్రతి ఒక్క ఈ దేహం ధరించిన వాళ్ళంతా కంఠాని కింద జీవుడు ఆజ్ఞా చక్రంలో దేవుడు ఉన్నాడు కానీ మొత్తం కళ్ళు తెరిచి ఉన్నాడు కాబట్టి శ్వాస ఉంది కాబట్టి సంసారి అయిపోయాడు ఇప్పుడు ఈ విధంగా ధ్యానంలోకి వస్తే భూమధ్యంలో మనసు పెట్టి ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే నువ్వు అన్నీ మర్చిపోతావు ఆ గంట రెండు గంటలు నాలుగు గంటలు సంసారం లేదు వదిలేసావు ముందుకు వస్తాడు ఒక సాధకుడు ధ్యానంలో కూర్చోవటమే ఎన్నుపో సక్కంగా పెట్టి మితాహారం తీసుకోవటం సాత్విహారం తీసుకోవటం అనేది ఈ యొక్క గాలి గోపురాన్ని దాటి అన్నీ మర్చిపోతాడు కళ్ళు మూసుకుంటే ఇవన్నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నింటిని కూడా త్రికోణంగా వేస్తాడు పద్మాసనం వేసి కూర్చుంటాడు పద్మాసనం వేయకపోయినా కూడా మూలాధార చక్రం ఎన్నుపో సక్కంగా పెడితే మూలాధార చక్రం త్రికోణం పైకి ఉంటుంది అగ్ని సంసారం చేసేటటువంటి వాళ్ళు అధోగతి అవుతుంది ఆ అగ్ని ధ్యానం చేసినప్పుడు మూలాధారం అగ్ని పైకి వస్తుంది ఎన్నుపోసలో అందుకని మనం ఇట్లా కూర్చున్నప్పుడు త్రికోణం ఎందుకు వేస్తామంటే అదే పిరమిడ్ అదే శ్రీచక్రం అదే దేహం ఈ శరీరం వల్ల త్రికోణమే ఎందుకంటే మూలాధారంలో కోరికలు ఎక్కువ ఉంటాయి స్వాధిష్టానంలోకి వచ్చేటప్పుడు తగ్గిపోతాయి మనసు మణిపూరంలోకి తగ్గద్ది అనాహతంలోకి తగ్గద్ది విశుద్ధంలోకి తగ్గద్ది ఆజ్ఞలకు తగ్గద్ది సహస్రారంలో పోయేటప్పటికి పాయింట్ అవ్వద్ది అంటే కింద కోరికలు విస్తృతమైంది ఇది పైన నుంచి కిందకు వచ్చిందే కదా ఒక కణమే ఇవన్నీ సృష్టి జరిగింది కిందకి మళ్ళీ ఇదంతా కోల్పోతాం బ్రహ్మతత్వాన్ని కోల్పోతాం విష్ణుతత్వాన్ని కోల్పోతాం ఈశ్వరత్వాన్ని కోల్పోతాం పరబ్రహ్మతత్వానికి వస్తాం అదే త్రికోణం పైకి ఉండేది అదే పిరమిడ్ అదే శ్రీచక్రం కింద నుంచి పైకి పోతే లయం పైనుంచి కిందకు వస్తే సృష్టి ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చాడు ఎవరు పరబ్రహ్మ పైనుంచి గాలి గోపురం కాడికి వస్తే సృష్టి జరిగిపోయింది ఇక్కడ గర్భంలో నుంచి బయటకు వస్తే సృష్టి జరిగింది ఒక కణమే గర్భంలో నుంచి తొమ్మిది నెలలకి పిండం ఉత్పత్తి అయిపోయి శిశువు బయటకు వచ్చేసాడు వ్యక్తమయ్యాడు అక్కడ కూడా వ్యక్తమయ్యాడు ఆయన ఇప్పుడు ఈ జీవుడు దేవుడు అవ్వాలంటే గాలి గోపురం దాటి ధ్వజస్తంభం అంటే ఎన్నుపోస ఆ గంటలు అంటే నాదాలు దశవిధ నాదాలు వినపడతాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు సంసారాన్ని వదిలేసినట్టే గాలి గోపురం దాటినట్టు ఎన్నుపోస సకంగా పెట్టి భూమధ్యంలో శ్వాస మీద ధ్యాస పెడితే నాదాలు వినపడతాయి మనకి దశవిధ నాదాలు అప్పుడు మితాహారం తీసుకోవాలి ధ్యానం చేసేటప్పుడు సాత్విహారం మితాహారం తీసుకోవాలి అదే బలిపీఠం అంటే మితాహారం తీసుకొని ధ్యానంలో కూర్చోవాలి అప్పుడు ఈ యొక్క లౌకికం వదిలేస్తాం లౌకికం ఇనేది పోయింది ధ్యానంలో ఈ లౌకికాన్ని వదిలితే దశవిధ నాదాలు వినపడతాయి లోపల ఉండే నాదాలు దశవిధ వాయువులు ఉంటాయి ఈ దశవిధ వాయువులకి దశవిధ నాదాలు వినపడతాయి మనకి అది దాటుతూనే అంటే ఈ లోపల అంతర్ముఖం అవుతానే ధ్యానంలో ఈ యొక్క గర్భంలో అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క శివలింగాన్ని ఈ యొక్క నందీశ్వరుడు చూస్తుంటాడు అంటే ఆ నందీశ్వరుడే మనసు ఆయన మామూలు రాజు కొడుకు తపస్సు చేశాడు కదలకుండా నంది అంటే కదలకుండా నందిలాగా అందుకని నందీశ్వరుడు అని పేరు వచ్చింది ఆయనకు ఒక ప్రాధాన్యత ఇచ్చి శివుని ముందర పెట్టారు అంటే మన అందరం మనసే మనలో ఉండే మనసే పశుతుల్యము అది ధ్యానం చేస్తే నందీశ్వరుడితో సమానం మనమంతా నందీశ్వరులం అయిపోతాం బయట తిరిగితే కళ్ళు తెరిసి బయటకు చూస్తే పశువుతో సమానం ఈ మనసు దాన్ని ముళ్ళగారతో పొడిచి కొడతారు బయట దుక్కి దున్నేస్తారు అదే అది ఇక్కడ
ఆ తత్వాన్ని తెచ్చి భగవంతుడి వైపు మళ్ళితే ఇక్కడ ఈశ్వరుడు అయిపడు. అప్పుడు లోపల చూస్తే జ్ఞానంలో మొదట నీకు మనం నాదాలను తర్వాత అక్కడ గంట కొడతారు లోపల. ఇక్కడ ధ్వజస్తంభం కాడ ఏంటంటే ధ్యానం చేసినప్పుడు లౌకికాన్ని వదిలేయటమే ఆ గంటారం, ఆ గంటలు కట్టేది, ఆ శబ్దాలు వినపడుతుంటాయి, ఆకాశంలో ఉంటుంది, ఎత్తులో పెడతారు ఆకాశంలో ఉన్నట్టు. లౌకిక వాంఛలు వదలటం, ఈ చెవుని వదిలేయటం. ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ గంట కొడతారు, నాదాలు వినపడతాయి, తర్వాత హారతిస్సుడు జ్యోతి దర్శనం అవుద్ది, తర్వాత అమ్ములు మనకి చేతిలో తీర్థం వేస్తాడు, మనం బొట్లు తాగుతాం, అమృతం ఊరుతుంది. అంటే ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస మీద జాస పెడితే నాదాలు వినపడతాయి, జ్యోతి దర్శనం అవుద్ది, తర్వాత ఈ కుండలిని పైకి పోయిన కలుసుకున్నప్పుడు అమృత ఓట ఊరుతుంది. ఈ మూడు ప్రక్రియలు ధ్యానంలోనే లోపల జరుగుతాయి. అంటే నువ్వు గర్భగుళ్ళ పోయినావంటే ఈ మూడు స్థితులకి వచ్చేస్తుంది అని. అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి మనం గుళ్ళో. ఆ నందీశ్వరుడు ఎట్ట మళ్ళుకోనడు అట్టే మళ్ళీ చేయాలి. అంటే ఇది మోడలు ఇది. అంటే ఈ శరీరంలో ఈ సంసారం అంటే ఈ మూలాధారం స్వాధిష్టానం సంసారం, ఈ బొడ్డు అంటే ఎన్నుపూస, అంటే ఇది మనం తినేటువంటి బలిపీఠం ఈ బొడ్డు, ఈ హృదయ కమలం ఇది కూడా మొత్తం ఆహారానికి సంబంధించింది, తర్వాత ఎన్నుపూస వచ్చి ధ్వజస్తంభం, ఈ నాదాలు వచ్చి గంటలు, అంటే లౌకిక వాంఛలు వదిలేస్తే మనలో మనసు నంది లోపల చూస్తే మనకి ఈ మూడు జరుగుతాయి, నాదాలు వినటం, జ్యోతి చూడటం, అమృత ఓట పడుతుంది. అక్కడ అలా పోయేదానికి ఇది మోడల్ పెట్టారు. బయటేమో న్యాచురల్గా ఎప్పుడైతే ఎంటర్ అవుతో గుళ్ళకి నీకు ఇవన్నీ ఉన్నాయి నాయన, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా శ్వాస మీద జాస పెడితే నువ్వు గర్భంలో దేవుడిని ధ్యానం చేసినట్టే, నువ్వు ఈ శరీరమే దేవాలయము అని తెలియటానికి ఇది గురువు ద్వారా తెలుసుకునే లోపల అక్కడ పోతూ ఉంటే రోజు పోయి తీర్థం అవి తీసుకుంటా ఉంటే అలవాటైతే అసలు ఈ గుడి ఎందుకు పెట్టారు, ఈ గుడి ఏందనేది ఎవరో ఒకరు గురువు ద్వారా నీకు తెలుస్తుంది. పిఎంసి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ధన్యవాదములు.